బరుగు బలహీన వర్గాలు పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు నోటిఫికేషన్లకు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగ భృతిస్థులను ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. 317 జీవో తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల కుటుంబాలు చిచ్చు పెడితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ దృష్టి మళ్ళించడానికి, ఈ దృష్టి మళ్ళించి మళ్ళీ ఒక కొత్తగా సెంటిమెంట్, నీ సెంటిమెంట్ ఎవరు నమ్మ రాసిపోయి, నువ్వు పెద్ద మూర్ఖుడు, నువ్వు నువ్వు తెలంగాణ ద్రోహి, నువ్వు నీళ్ళ విషయంలో అన్యాయం చేస్తేవి, సంతకాలు పెడతావి, చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై చెప్పు. ఇప్పటికీ కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? 575 టీఎంసీలు రావాలా, 299 టీఎంసీలు రావాలా, ఎందుకు సంతకం పెట్టావు చెప్పు? రాష్ట్ర ముఖ్యమంత్రికి అపేక్ష సమావేశం పెట్టావు నువ్వు, ఎందుకు పెట్టావు సంతకం? అరే పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే మేము స్పందించే వరకు కూడా నువ్వు సోయిలో కూడా ఫామ్ హౌస్లో ఉన్నావు, తెలిసి కూడా మేము స్పందించే వరకు కూడా స్పందించలే, కనీసం దాని మీద ఇంతవరకు మాట్లాడలే. పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడతలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంట్లో వండడానికి ఫామ్ హౌస్లో వండడానికి కానీ నేను తెలంగాణ ముఖ్యమంత్రి చేసింది అప్పుల పాలు చేయలేదు తెలంగాణ రాష్ట్రాన్ని, ఉద్యోగులు జీతాలు ఎప్పుడు వస్తా తెలుస్తలేవు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు నీ నాయకత్వం, నీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని వైఖరికి నిరసనగా, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పు, నీ పాలన మీద నీకే చిత్తశుద్ధి లేదు, మీ నాయకులకు నీ మీద విశ్వాసం లేదు, కాబట్టి ఒక ఇష్యూ డైవర్ట్ చేసి ప్రతిసారి ఒకటి చేస్తాడు, ప్యాడీ అనగానే రైతుల చట్టం అంటాడు ఇక్కడికి వస్తాడు, మళ్ళా రైతుల చట్టం మేము రైతు చట్టం గురించి మేము మాట్లాడితే దాన్ని మళ్ళా కరెంటు చట్టాలు అంటాడు, కరెంటు చట్టాలు అంటే దాన్ని మళ్ళీ 317 తీసుకొస్తాడు, 317 అంటే మళ్ళీ ఇంకో సమస్య తీసుకొస్తాడు, మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త స్టార్ట్ చేసింది. నువ్వు తెలంగాణ కోసం నువ్వు ఏం చేసావో చెప్పాలి, నువ్వు నీ కుటుంబం ఏం చేసిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. లాటి దెబ్బలు తిన్నావా, జైలుకి వెళ్ళావా, నీ కుటుంబాన్ని త్యాగం చేసిందా, పెట్రోల్ వేసుకున్నా అగ్గిపెట్టి దొరకలే, మీ కుటుంబ సభ్యునికి పెట్రోల్ వేసుకున్నాడు అగ్గిపెట్టి దొరకలే, నా శ్రీకాంత్ సార్కి పెట్రోల్ కూడా అగ్గిపెట్టి దొరికింది, ఇక్కడ కాసుకున్న కిష్టకు రివాల్వర్ దొరికింది, రివాల్వర్ బుల్లెట్ దొరికినాయి, సుమన్కు ట్రైన్ దొరికింది, ట్రైన్ కూడా బలిదానం చేసుకున్నాడు సుమన్, నీ కుటుంబం రాజ్యం వెళ్ళడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, ఇప్పుడు మళ్ళా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ సమాజం, విజ్ఞప్తి చేస్తున్నా, కల్వకుంట్ల రాజ్యాంగంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంగా ఉన్న తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని మీరు ఒప్పుకుంటే ఉద్యోగాలు రావు, నిరుద్యోగ వృత్తి రాదు, రుణమాఫీ జరగదు, రైతులను ఇబ్బందులు ఉన్న రైతులను ఎప్పుడు ఆదుకోడు, 317 జీవోలు అంటే అనేక జీవోలు పడికేస్తాడు, డబుల్ బెడ్రూమ్లు అసలే రావు, కేంద్రం ఇచ్చిన దారి మరిస్తారు, విచ్చలు విడిగా కబ్జాలకు పాల్పడతారు, ధరణి లాంటి వాటిని వడకచ్చి మొత్తం దోచుకుంటాడు, దళితులు ముఖ్యమంత్రి గారిగా, ఇక వేరే వాళ్ళు ముఖ్యమంత్రి గారు, పేదోళ్ళు ముఖ్యమంత్రి గారు, దళితులకు 3 ఎకరాలు రాదు, అంబేద్కర్ విగ్రహం రాదు, మన కేసీఆర్ విగ్రహం పెట్టాల్సి వస్తుంది, ఆయన విగ్రహం పెట్టమంటాడు రాష్ట్రకు, దళిత బంధువు వస్తలే రాదుగా కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే, అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ఈరోజు కేసీఆర్ పడుతున్న పన్నాగమే మరొక్కసారి సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మోడీ గారిని తీర్చ మాత్రం అదే స్థాయిలో అడుగుతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసి నిరసన కార్యక్రమాలు చెప్పేటువంటి స్థితికి టీఆర్ఎస్ పార్టీ దిగజారింది. నీ పార్టీ గింత విభజన జరిగిన తీరు తప్పుపట్టలేము, మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తలేము, దాన్ని వ్యతిరేక క్లారిటీగా చెప్పిండు,
విభజన చట్టంలో హామీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు ఏం బీకిండు అంటున్నా నేను. మోడీ గారిని ఎన్నిసార్లు కలిసిండు అని అంటున్నా. ఈ సమస్యలు ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలి అంటున్నా. ఇప్పుడు మనకు గుర్తిస్తుంది. ఇప్పుడు ఎప్పుడు చెప్ప ఇన్ని రోజు చెప్పాలి కదా, ఎప్పుడైనా చెప్పిండు ఆ విషయం, ఎప్పుడైనా చెప్పిండు ఆ విషయం. ఈ చట్టాల గురించి, ఈ అమలు గురించి ఎప్పుడైనా రా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఎప్పుడు అడిగిండా? పార్లమెంట్ లో మొన్న అడిగిర్రు, ఇంతవరకు పార్లమెంట్ ఎప్పుడు అడిగిర్రా? ఇందులో ఎందుకు అడగాలంటున్నా? విమర్శించేది ఎవరు విమర్శిస్తారు? టీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నది. దాని ఫస్ట్ సమాజం రాజ్యం వెళ్ళేది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో అధికారం చలాయించేది ఎవరు? ప్రజలు ఎవరు నమ్మి ఓట్లేసిండ్రు? నువ్వు ఈ చట్ట విభజన చట్టాలను నువ్వు అమలు చేస్తావు, కేంద్రంతో తీసుకొస్తావు, నువ్వు మమ్మల్ని వాళ్ళిస్తావు అని చెప్పి నీకు నువ్వు పోటీ కానీ తోపు కానీ ఇప్పుడు అధికారం చెప్పింది నీకు. మరి నువ్వు నువ్వు ఫెయిల్ అయినట్ట కదా, చెయ్యి రాజీనామా చెయ్యి, నీ వల్ల కాలే రాజీనామా చెయ్యి. రాష్ట్ర ముఖ్యమంత్రి అతను చేత కాలే, విభజన చట్టాల విషయంలో ఇన్ని రోజులు కేంద్రాన్ని అడగలే, ప్రధానమంత్రిని కలిసాన్ని అడగలేదు. నా సొంత ప్రాజెక్టులను తీసుకొచ్చుకున్నా, అంచనాల నుంచి కోట్ల రూపాయలు దంపుకున్నా, ఇన్ని రోజులు నేను చూసుకున్నా, ఇప్పుడు మిమ్మల్ని చూస్తాడు ఇప్పుడు. కేసీఆర్ఏ మాకు అస్తం, ఆయన ఎవరు అడుచుకోరు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు మేమే చేస్తున్నాం, అమరవీరుల ఆత్మను ఘోషిస్తున్న పైన నీళ్ల కోసం, నీళ్ల కోసం, నియమాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తెలంగాణ ఉద్యమకారులను తెరమరిగేసి, మా ఉద్యమ చరిత్రను, మా బలిదాన చరిత్రను తెరమరిగేసి ఒక కుటుంబం రాజ్యం వెళ్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పాల్గొన్న వ్యక్తులకు, తెలంగాణ తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఇలా సంకరణ చేసుకుని మంత్రి పదవులు ఇస్తున్నారు, ఇమ్యూనిటీ ఇస్తున్నాడు. కాబట్టి మా ఆత్మను ఘోషిస్తున్నా చెప్పి వాళ్ళని బట్టి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులరా, ఆత్మ బలిదానం చేసినట్టు మీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ మీ భరోసా ఇస్తున్నది. ఎట్టి పసులో మీ దేనికోసం బలిదానం చేశారో ఆ ఆశయాలను ఆకాంక్ష నెరవేర్చే విధంగా మీకు మేము అండగుంటామని చెప్పి వారికి భరోసా కల్పించడానికి, ఆ కుటుంబాలకు భరోసా కల్పించడానికి మేము కూడా ఆ మరులకు నివాళులు అర్పిస్తున్నాం.